नमस्ते आशीष गौड् न्यू 16 వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడుతూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలక నాయకుడిగా ఉన్న ఆశీష్ గౌడ్ మరొక పార్టీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు పటాన్చెరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. నిన్న నా ఇంటర్వ్యూలో నేను అడిగిన ప్రశ్న వేరు, సరే ఒక సందర్భాన్ని ఉద్దేశించి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చెప్పుతో కొట్టాలి, వాళ్ళు ఈ గల్లీలో తిరిగితే చెప్పుతో కొడతామన్న వ్యాఖ్యల్ని ఆశీష్ గౌడ్ చేశారు. అంటే ఏమైనా అభ్యంతరం ఉందా ఆ వ్యాఖ్యల మీద ఏం చెప్తారు? 100% అభ్యంతరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు పటాన్చెరులోకి వస్తే చెప్పు తీసుకొని కొడతా అన్న వ్యక్తి గతంలో ఏ పార్టీలో ఉన్నాడో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఉన్న స్టేజ్ ఏ పార్టీ నుంచి అనుభవిస్తారో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వలనే ఈరోజు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఉమ్మడి సంగారెడ్డి కాన్సెన్స్ ఉన్నప్పుడు ఇచ్చారు, మళ్ళీ 2009లో పటాన్చెరు మొట్టమొదటి కాన్సెన్స్గా ఏర్పడినప్పుడు టికెట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. 2014లో ఎమ్మెల్యేగా ఉండే కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు వాళ్ళ నాన్నగారు వెళ్ళారు. అది వాస్తవమా అవాస్తవమా తెలుసుకోవాలి. పూటకో పార్టీ మార్చుకుంటూ ఉన్నవాళ్ళు మాట్లాడితే మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన చెప్పుతో కొడుతున్నందుకు ఆవేశంతో మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఆశీష్ గౌడ్ అనే వ్యక్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయదలుచుకున్నారా? 100% యువజన కాంగ్రెస్ తరఫు నుంచి ఆశీష్ గౌడ్ గారు మీ న్యూ 16లో చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తక్షణమే క్షమాపణ చెప్పి ఆయన మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకవేళ ఆశీష్ గౌడ్ దీని మీద స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది యూత్ కాంగ్రెస్? యూత్ కాంగ్రెస్ అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులం అందరం వెళ్ళి పటాన్చెరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిల్చుంటాం. అతను అన్నట్టుగానే పటాన్చెరులోకి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వస్తే చెప్పుతో కొడతా అన్నాడు కదా, అతను చెప్పుతో కొట్టడానికి రావాలని సవాల్ విసురుతున్నాను. అతను ఎప్పుడు టైం చెప్పమనండి, డేట్ చెప్ప, మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి, మీ ప్రెస్ మీట్ ద్వారా మాకు జవాబు ఇవ్వమనండి. ఏ రోజు చెప్తూ కొడతాడు, ఏ టైంలో కొడతాడు చెప్పమండి, అదే టైంకి మేము వస్తాం, కొట్టాలా. అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ను ఉద్దేశించి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి అందరూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. అంటే ఈ వ్యక్తిగత విమర్శలు పరిధి దాటి విమర్శలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు యూత్ కాంగ్రెస్ నుంచి? యూత్ కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు మా పార్టీ ఒక ఎదుగుదల, మా నాయకుడు ఒక ఎదుగుదల. ఈరోజు మనం ఒక 2 డేస్ బ్యాక్ మనకు కేసీఆర్గా టికెట్ అనౌన్స్ చేశారు మహబూబారెడ్డి గారికి. మా గెలుపు ఖాయమైంది కాబట్టి ఇతర పార్టీ వాళ్ళకి భయాందోళన గురయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో మనోభావాలు దెబ్బతీయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను. సరే, తప్పక అడగాల్సి వస్తుంది, తప్పుగా అనుకోకండి. యూత్ కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గంలో బలంగా ఉందా? ఇది నా ప్రశ్న కాదు, మీ బీజేవైఎం మీ మిత్రులు బీజేఎం వాళ్ళు అడుగుతూ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు విద్యార్థి విభాగ నాయకులు. 100% కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ అనేది చాలా గట్టిగానే ఉంది. కాకపోతే మాకు ఇంతకు 1 ఇయర్ ముందు కొంచెం వీక్ ఉంటే ఉండొచ్చు, కానీ మేము వచ్చిన తర్వాత 100% స్ట్రాంగ్ చేసాం. ప్రతి మండల కమిటీలు వేసాం, ప్రతి విలేజ్ కమిటీలు వేసినాం, ప్రతి విలేజ్లో యూత్ కాంగ్రెస్ కమిటీలు ఉన్నాయి, మండల్లో ఉన్నాయి, అలాగే కాన్సెన్స్ లెవెల్లో కమిటీ ఉంది, మా అసెంబ్లీ కమిటీ కూడా ఉంది, డిస్ట్రిక్ట్ కమిటీ కూడా ఉంది, స్టేట్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ బలంగానే ఉంది, మన కాన్సెన్స్లో కూడా బలంగానే ఉంది. ఎట్లా ఆశీష్ గౌడ్ గారి వ్యాఖ్యల మీద మీరు కొంత ఆవేదన చెందుతూ ఉన్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఒక మంచి నాయకుడు, ఏం చెప్పదలుచుకున్నారు? ఆశీష్ గౌడ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో చాలా బాధాకరమైన విషయం ఇది. అసలు మీకు ఈ మాటలు మాట్లాడడానికి నోరెలా వచ్చిందో అసలు మాకు అర్థం కావట్లేదు. ఆనాడు మన పటాన్చెరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్దలు రామచంద్రారెడ్డి గారు అప్పుడు మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి పటాన్చెరువులో మీ నాన్నగారిని రాజకీయంగా ప్రోత్సహించి మీకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించి మీకు రాజకీయ భిక్ష పెట్టింది వాస్తవం కాదా? ఆ తర్వాత అదే రాజకీయంగా మీకు 1999వ సంవత్సరంలో అప్పటి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున మీ నాన్నగారికి ఏదైతే ప్రస్తుతం మీ నాన్నగారు మాజీ శాసనసభ్యులు ఉన్న మీ నాన్నగారు నందీశ్వర గౌడ్ గారికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా? ఆ తర్వాత 2004వ సంవత్సరంలో అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొత్తుల్లో భాగంగా మనకు ఈ సంగారెడ్డి నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం వల్ల మీకు టికెట్ రాలేదేమో బహుశా. కానీ ఆ తర్వాత ఏదైతే మనకు ఈ కాన్స్టిట్యూన్సీ డీలిమిటేషన్ జరిగిందో ఆ తర్వాత దాని ప్రక్రియలో భాగంగా ఏర్పడినటువంటి పటాన్చెరు నియోజకవర్గానికి మొట్టమొదటి నియోజకవర్గ శాసనసభ్యులుగా
కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు అవకాశం వచ్చింది వాస్తవం కాదా మీరు తెలుసుకోవాలి 2009 లో మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీకు గెలిచిన తర్వాత ఆ తర్వాత మీకు అదే హోదాలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాకి మీకు అధ్యక్షుడిగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా మీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి మీరు ఈ రోజు మీకు ఎక్కడ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము చెప్పులతో కొడతాము దాంతో కొడతాము దీంతో కొడతాము అన్నారు ఇది ఏదైతే మీరు మాటలు మాట్లాడడం జరిగిందో దీన్ని కంపల్సరీగా మీరు ఉపసంహరించుకోవాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అంతకుముందు కాంగ్రెస్ లోనే ఉండే వాళ్ళ డాడీ ఆయన ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు బీజేపీ కాంగ్రెస్ నుంచిగా బీజేపీకి వెళ్ళాడు ఇటువంటి మాటలు వెనక తీసుకోవాలని ఆశీష్ గౌడ్ గారిని కోరుతున్నాను పటాన్చెరు టౌన్ లోనే ఉంటారు మీరు టౌన్ లో వ్యక్తిగా ఆయన మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా టౌన్ లోనే ఉంది ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు ఫస్ట్ ఒక లీడర్ అనేటోళ్ళు ఎట్లా ఉండాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకోవాలన్న ఏ పార్టీలో పనిచేసినాము ఏ పార్టీలో ఉండమని కాదు ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ప్రతి ఒక్క లీడర్ వరకు ఎవరైనా కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కసారి సెల్ఫ్ రెస్పెక్ట్ మేము కోల్పోయినాము మేము మానసికంగా బాధపడ్డాం అంటే ఆ బాధ ఎట్లుంటుందంటే మనమేమి బలశాల ప్రదర్శన చేస్తలేం మనం శరీరాలతోని ముష్టి యుద్ధాలు చేస్తలేం ఇప్పుడు రాజకీయం అంతా డెవలప్మెంట్ అయింది మీరు ఏ పార్టీలో పోయి ఆడప్పు కొట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఒకటే స్టేజ్ మీద ఉన్నది కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎయిమ్ ఏంటంటే డిసిప్లిన్ మేము డిసిప్లిన్తోనే మాట్లాడతాం ఫస్ట్ మా లీడర్ ఏం చెప్పిండు అనేది వింటాం విన్న తర్వాత మా లీడర్ ఎట్లా చెప్తే దాని డైరెక్షన్గా పోతాం కానీ ఇట్లా ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకొని పనికిరాని మాటలు మాట్లాడి మేము ఏదో హైలైట్ అయిదామనే ఉద్దేశంతోనైతే మాట్లాడాం మేము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటాం కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్కి ఇంకోటి పొలిటికల్ ఎథిక్స్ అనేటి ఒక ఉంటాయి ఆ పొలిటికల్ ఎథిక్స్కి మేము కట్టుబడి ఉంటాం పరుష పదజాలంతో మేము ఎక్కడ కూడా బయట మాట్లాడాం విషయం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు అది మాత్రం 100% తప్పు బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలంతా నమ్ముతారు కానీ మీరు ఈరోజు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అది మీరు ఖచ్చితంగా మా యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నట్టు బహిరంగ మీరు క్షమాపణ చెప్పాలి అది మేము డిమాండ్ చేస్తున్నాం యూత్ కాంగ్రెస్ నాయకులు అయితే ఆశీష్ గౌడ్ వ్యాఖ్యల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఒక విషయాన్ని ఆశీష్ గౌడ్కి గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు నందీశ్వర్ గౌడ్ ఎక్స్ఎమ్మెల్యే అన్న పదవి ఎలా వచ్చింది ఆ హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒకసారి ఆశీష్ గౌడ్ ఆలోచించుకోవాలని చెప్పి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఆశీష్ గౌడ్ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన ముందని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఆశీష్ గౌడ్ క్షమాపణ చెప్పకపోయినా దానికి ఖచ్చితంగా ఇక్కడున్న స్థానిక ఓటర్లు స్థానిక యువకులే బుద్ధి చెప్తారు అని చెప్పి ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ నాయకులంతా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి